14 చంద్రబాబు సీఎం గా ఉన్న సమయంలో చిత్తూరు జిల్లాలో భూ అక్రమాలు జరిగాయని 2320 ఎకరాల భూములు అక్రమాలు జరిగినట్లు సిఐడి విచారణలో తేలిందని ఎస్టేట్ ఏ ప్లస్ యాక్ట్ ఆసారగా చేసుకుని భూములు అక్రమాలు చేశారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి విమర్శించారు. 290 ఎకరాల సోమల మండలం టీడీపీ నేత సహకారంతో అక్రమాలకు పాల్పడ్డారని ఆయన అన్నారు. చంద్రబాబు సహకారంతో చిత్తూరు జిల్లాలో భూ అక్రమాలకు టీడీపీ నేతలు పాల్పడ్డారని అన్నారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జన నేత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఈ నవరత్నాల ద్వారా ఈ కులము మతము పార్టీ అనుకుండా విద్య దగ్గర నుంచి అన్ని రకాలైన ఆరోగ్య సదుపాయాలు కూడా చేస్తున్నారు మీకు అందరికీ కూడా తెలుసు. 2015 నుండి 2019 వరకు మాకు లభించిన ఆధార్ల మేరకు సుమారు 14 అగ్రిమెంట్లు వందలాది ఎకరాల లక్షలాది రూపాయలు అడ్వాన్స్గా తీసుకొని కోట్లాది రూపాయల విలువల భూములను లావాదేవీలు చేయడం జరిగింది. ఇందులో ఉదాహరణకి జయశంకర్ మాపాచి, సుధాకర్ చౌదరి బెంగళూరు, టీ గౌరీశంకర్ రామకృష్ణ నాయుడు పిచ్చటూరు, కె రామచంద్ర నాయుడు మల్లం వైగర చాలా మండలాల్లో ప్రభుత్వ భూములను తక్కువ ధరకే కొనుగోలు నిమిత్తం అగ్రిమెంట్ చేసుకున్నట్లు సమాచారం ఉంది. దీనిపైన కూడా పూర్తిగా సర్వే చేసి ఎట్టటి వాళ్ళైనా కానీ ఎంతటి గొప్పవారైనా కానీ భూముల్ని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుని వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టి చట్టరీతిగా చర్యలు తీసుకునే కార్యక్రమాలు కూడా మొదలుపెట్టినాము. దీనికి ఉదాహరణగా పుల్ల రమణ అడవి రమణ అని టీడీపీ లీడరు చారాల గ్రామం చౌడేపల్లి వారు సత్యవేడు ఏర్పేడు మండలంలో ప్రభుత్వ భూములను ఆన్లైన్లో వివరాలు నమోదు చేయిస్తానని 24/10/2018లో 55,67,000 రూపాయలకు బోగస్ రికార్డులు కలిగి ఉన్న వారితో అగ్రిమెంట్ కుదుర్చుకోవడం జరిగింది. దీనిపైన కూడా సమగ్రంగా విచారణ చేపట్టే కార్యక్రమాలు కూడా మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఆదేశాల ప్రకారం వీటిపైన కూడా ఎన్క్వైరీ చేయడం జరుగుతుంది. ఇదే అడవి రమణ బోగస్ రికార్డులు తయారు చేసి గణేష్ పిల్లతో కుమ్ముక్కై